ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అనగనగా ఒక పెద్ద కాకుల దూరని కారడవి ఉంటుండే. ఆ అడవిలా ఒక భారీ ఏనుగు ఉంటుండే. ఆ భారీ ఏనుగు పేరు గీంకారం. గీంకారం అంటే అడవిలో ఉన్న జంతువులన్నిటికి కూడా హడల్. దానికి విపరీతమైన బలం ఉంటుండే. మిగిలిన ఏనుగుల కన్నా అది చూడ్డానికి కూడా బాగా పెద్దది. దానికి మెల్లిదిరిగిన దంతాలుంటుండే. ఆ దంతాలు బాగా పొడవుగా ఉండడంతో దానికి ఎక్కలేని గర్వం ఉండేది. సింహాల్ని పులుల్ని కూడా ఖాతరే చేసేది కాదు. మిగిలిన ఏనుగులన్నా కూడా లెక్క చేసేది కాదు. అందుకే అడవిలా దానికిష్టమచ్చినట్టు తిరిగేది, ఇష్టమచ్చినట్టు ప్రవర్తించేది. తేళ్ళు, నక్కలు, కుందేళ్ళు, తోడేళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న జంతువులు దాని దృష్టిలా క్షుద్ర ప్రాణులు. ఒకరోజున గీంకారం అడవిలో పోతుంటే చెట్టు మీద ఆడుకుంటున్న ఓ కోతిపిల్ల జారి దాని వీపు మీద పడుతుంది. అంతే, గీంకారంకు బాగా కోపం వస్తుంది. ఉగ్రరూపం దాలుస్తుంది. ఎవర్రా నా మీద పడ్డది అని కోపంగా అంటది. వెంటనే దాని తొండంతోని ఆ కోతిపిల్లని పట్టుకుంటది. ఎంత పొగర్రా నీకు, నా మీదే పడతావా అంటూ నేలకేసి కొట్టబోతుంది. కోతిపిల్ల, కోతిపిల్ల తల్లి, ఇంకా ఇతర కోతులు దాని దగ్గరికి వచ్చి దాన్ని క్షమించమని వేడుకుంటాయి. క్షమించండి ఏనుగురాజా, క్షమించండి, కోతిపిల్లతోని తప్పు జరిగింది, ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకుంటాం, క్షమించండి క్షమించండి, ఆ కోతిపిల్లని వదిలిపెట్టండి అని వేడుకుంటాయి. అడవిలో ఉన్న తేళ్ళు, కుందేళ్ళు, పక్షులు అన్నీ వచ్చి ఆ కోతిపిల్లకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాయి. అయినా కూడా ఆ గీంకారం ఏనుగుకు మనసు గరగది. మీరంటే నేను ఇడిస పెడతానా అని అనుకుంటూ ఆ అన్ని జంతువులు చూస్తుండగానే ఆ కోతిపిల్లను తీసుకొని ఆ కోతిపిల్లను ఒక పెద్ద బండరాతికేసి కొట్టి చంపేస్తుంది. పాపం కోతిపిల్లను చంపంగానే అక్కడున్న కోతులు, మిగిలిన జంతువులన్నీ చూస్తూ మస్తు బాధపడతాయి, ఏడుస్తాయి. గట్టిగా గీంకారం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏనుగు. జంతువులన్నీ దుఃఖంలో మునిగిపోతాయి. బిడ్డను కోల్పోయిన కోతులైతే గుండెల్లో గునుపం దింపినట్టు బాధపడతాయి. అట్లా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు ఒక ఎలుగుబంటి గీంకారం దగ్గరికి వస్తుంది. ఎందుకొచ్చిందబ్బా అన్నట్టుగా చిరాగ్గా చూస్తుంది భారీ గజరాజు. ప్రభూ, ఇక్కడికి 4 కోసుల దూరంలా అమృత కాసారం ఉన్నది. దాని నీళ్లు నిజంగా అమృతమే, కాని అందులో ఒక మొసలుంటది. ఆ నీళ్లు ఎవ్వరిని తాగనియ్యది, మూతి పెడితే మీకు మూడినట్టే అంటది అంటది ఆ ఎలుగుబంటి గీంకారంతోని. గీంకారంకు బాగా కోపం వస్తుంది. ఏంటి, ఈ అడవిలా నాకు తిరిగే లేదు, ఆ ముసలి అంత మాట అంటుందా అని కోపంతో దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద గీంకరిస్తుంది. ఇప్పుడే దాని అంతు తేలుస్తాను, పద అంటూ ఎలుగుబంటితో వడివడిగా బయలుదేరుతుంది. గంటలో రెండు కలిసి చెరువును చేరుకుంటాయి. చుట్టూరా చెట్లతో చెరువు అందంగా ఉంటుంది. ఎక్కడ దచ్చావురా ముసలి, నీ అంతు తేల్చడానికే వచ్చినా అంటూ గీంకారం చెరువులో దిగుతుంది. నిజానికి ఆ చెరువంతా పెద్ద ఊవి. ఏనుగు బాగా పెద్దది కదా, దాని బరువుకి దాని కాళ్ళు ఊబిలో కూరుకుపోతాయి. కదలలేని పరిస్థితిలో ఉంటుంది గీంకారం. పైగా నిమిషానికి ఊబిలో ఇంకా ఇంకా లోతుకి దిగబడిపోతుంది. గీంకారంలా ఎప్పుడు కనిపించని ప్రాణభయం అప్పుడే మొదలైతుంది. గీంకారం ఊబిలోకి పోతున్న కొద్దీ దాని మనసులో అనుకుంటుంది, చిన్న చిన్న తప్పులకు కూడా ఎన్నో జంతువులని నేలకేసి కొట్టి చంపిన ఆ పాపానికి ఇప్పుడు పరిహారం చెల్లించబోతున్ననేమో అని అనుకుంటది. బాగా బాధపడుతుంది. అంతలో చెరువుపైకి వాలి ఉన్న కొమ్మల మీదికి కొన్ని కోతులొస్తాయి. వాటి చేతులల్లా బలమైన మర్రి ఊడలుంటాయి. ఆ ఊడల్ని ఆ కోతులు గీంకారం వైపు విసిరి
తొండంతో గట్టిగా పట్టుకోమని అర్షి చెప్తాయి. పట్టుకోండి పట్టుకోండి, పడిపోరులే, మేము మిమ్మల్ని గట్టిగా బయటికి లాగుతాం, ఈ ఊడలని గట్టిగా పట్టుకోండి అని అంటాయి కోతులు. ఆ కోతుల్లో ఆ రోజు తాను బండకేసి కొట్టిన కోతిపిల్ల తల్లిగూడా ఉండడం చూసి గీంకారం ఆశ్చర్యపోతుంది. ఇంతలో ఒడ్డున ఏదో సందడి వినపడుతుంది. సుమారు 10-15 ఏనుగులొస్తాయి అక్కడికి. ఆ ఏనుగులన్నిటినీ చూడంగానే గజరాజుకి మనసులా మస్తు బాధైతుంది. ఈ ఏనుగుల్ని ఒక్కనాడుగూడా సాటి ఏనుగులాగా చూడలేదు నేను, ఇవన్నిటినీ మస్తుగా బాధపెట్టిన అని బాగా లోపల బాధపడుతుంది. కోతులు విసిరిన ఊడలను రెండోవైపు ఒడ్డున ఉన్న ఏనుగులు పట్టుకున్నాయి. అన్ని ఏనుగులు కలిసి లాగినా గీంకారం ఒడ్డుకు చేరలేకపోయింది. పైగా మర్రి ఊడలు కూడా ఒకటొకటి తెగిపోవడం మొదలుపెట్టినాయి. ఇంకా ప్రాణభయం మొదలైంది గజరాజుకి. అయిపోయిందిగా, నేను మీదికెక్కేట్టు లేను, నా బతికి ఇంతే, ఇంకా సావుకు దగ్గరైతున్నా అనే భయం దానిలా కనబడుతుంది. ఆ భయంతో అది ఇంకా బలహీన పడిపోతుంది. అయ్యో, ఏం చేయలేకపోతున్నా, వీళ్ళింత నాకు సాయం చేయతందుకు చూస్తున్నా, నేను చేసిన పాపాలు నన్ను సంపెట్టే ఉన్నాయి అని లోపల బాగా బాధపడుతుంది. వీళ్ళందర్నీ ఎంత ఇబ్బంది పెట్టినా, నా పొగరుబోతుతనంతోని చెప్పరాని కష్టాలు పెట్టినా, అయినా కూడా ఇవన్నీ అవేం పట్టించుకోకుండా ఇంత కష్టపడి నన్ను కాపాడడానికి చూస్తున్నాయి. ఇవన్నీ ఎంత మంచివి, నాకు ఇవన్నిటితోని మంచిగా బతికే యోగమే లేదా అని ఆ గజరాజు బాగా బాధపడుతుంది. ఎలుగుబంటి కూడా ఒడ్డున నిలబడి ఉంటుంది. అన్నా, నీకు గుణపాఠం చెప్పాలనుకున్ననే గాని నీ ప్రాణాలు తీయాలనుకోలేదే, నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్నా, నువ్వు ఇట్లా బురదల పడిపోతే నాకు మస్తు బాధ అనిపిస్తున్నదే, బురదల కూరుకుపోతున్నావు, ఏనుగు నన్ను క్షమించు, గజరాజా నన్ను క్షమించు అని బాధపడుతుంది ఎలుగుబంటి. లేదు లేదు, నువ్వు బాధపడకు, ప్రాణం విలువ తెలియని నాలాంటి వాళ్ళవు భూమికి బరువే తప్ప ఏం లాభం లేదు, అందరూ నన్ను క్షమించుండ్రి, ఇది నా పాపాలకు తగిన శిక్ష, అసలైన క్షుద్రప్రాణిని నేనే అనుకుంటా తొండం పైకెత్తి చివరిసారిగా గట్టిగా గీకరించి ఊబిలో కూరుకుపోతూ నన్ను క్షమించండి అనుకుంటూ మునిగిపోతుంది గజరాజు. ఒడ్డున నిలబడున్న జంతువులన్నీ ఆ మారిపోయిన ఏనుగును చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.